హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. మనోజ్ పట్టు దగ్గరే ఉండు. ఇప్పుడు నిన్న ఒక వీడియో వచ్చింది, రమణ దీక్షితులు గారు తిరుమల ఉండిలో కానీ ఏబుల్లోనూ డబ్బులు అయ్యిందని, అది దాన్ని నేను పోస్ట్ చేశాను. దాన్ని రిప్లై ఏంటంటే కింద కామెంట్స్లో, అలా చేయకండి అసలుకే మోసం వస్తుంది అని. నేను చాలా క్లియర్గా ఇవన్నీ చెప్పాను. ఏమని చెప్పానంటే బలిసిన గుళ్ళల్లో వేయకండి అని చెప్పాను ఒక్క మాటలో. బలిసిన గుళ్ళు అనగా బాగా పొలాలు ఉండి బాగా హుండీలు ఉండి డబ్బులు ఉండే గుళ్ళు. ఈ ఓల్ని మేపడానికి మాత్రమే, పాపుల్ని మేపడానికి మాత్రమే ఉండే గుళ్ళు కొన్ని ఉన్నాయి. అలాంటి గుళ్ళల్లో డబ్బులు వేయకూడదు. అసలు గుళ్ళల్లో డబ్బులు వేయడం మానేయకూడదు. పేద గుళ్ళు ఉంటే గుళ్ళు అలాంటి గుళ్ళల్లో వేయాలి. ఈ ఒక ఊరు ఉంది, ఊరి పేరు ఏదో ఊరు పాలకూరు నుంచి ఒక 3 కిలోమీటర్లు. అక్కడికి వెళ్తే ఆ పూజారి జీతం ఎలక్ట్రీషియన్ జీతం కంటే 9 రెట్లు తక్కువ. పోనీ ఆ గుడికి ఏమైనా రెగ్యులర్గా జనం వచ్చి ఉండిలో వేసేంత పల్లెల్లో వేస్తారంటే జనం ఎవరు రావాలి. హాఫ్ ప్లేట్లో గోల్డ్ వచ్చేది అనడానికి ఏం లేదు. రోజుకి 2, 3, 5, 10 వస్తే గొప్ప పల్లెటూరు. పూజారి జీతం 1800. స్విచ్లు వేస్తారు పొద్దున సాయంత్రం ఎలక్ట్రీషియన్, అతనికి 10,000. చొక్కా నడకకుండా ఏసీ కారులో వచ్చి మళ్ళీ ఏసీ కారులో వెళ్ళిపోయేవాడు ఉంటాడు కదా, ఆయన ఏమంటారు, ఆడికి 60,000. ఆ పొలాల మీద వచ్చాయి. దేవుడికి సేవ చేసేవాడికి ఏం లేదు. అదేవిందా? కాబట్టి మనం కుండీల్లో డబ్బులు వేయడం మానేయండి, బలిసిన గుళ్ళల్లో వేయకండి. ఈ డబ్బుల్ని మీరు పేద దేవాలయాలకు ఖర్చు పెట్టండి, పెద్ద దేవాలయాల్లో కాకుండా ఆవులకు ఖర్చు పెట్టండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, పేద విద్యార్థులకు ఖర్చు పెట్టండి, వృద్ధులకు ఖర్చు పెట్టండి. ఆ మానవత్వం ఎక్కడ అవసరం ఉందో అక్కడల్లా ఈ డబ్బులు స్పందించాలి. ఎవరో జాబ్ వచ్చింది 3-4 నెలల క్రితం ఇవ్వడం, వాళ్ళు ఫోన్ చేశారు నాకు, అంటే 5వ తరగతి నుంచి తెలుసు అంకుల్, నేను వెంకటేష్ సమకోపాధి వేరేయాలి అన్నారు. జాబ్ వచ్చినప్పుడు మొక్కున్నట్టున్నాను. నేను చెప్పాను, నేను మాట్లాడే లోపల నా వీడియో చూస్తారు వాళ్ళు, అందుకని మీరు ఇప్పుడు ఏం చెప్తారు నాకు తెలుసు అనుకో. ఏం చెప్తాను, మీరు వేయొద్దని చెప్తారు కానీ ఎలా ఏం చేయమంటారో చెప్పండి. మీ ఊరికి దగ్గరలో, అది గుంటూరు దగ్గర గోశాల, అది కూడా పూర్ గోశాల ఉంటుంది, గోశాల పెట్టి వ్యాపారం చేసే దరిద్రులు కూడా ఉన్నారు. అలాంటి చోట ఇవ్వకుండా అక్కడ పూర్ గోశాల, ఎవరో హెల్ప్ చేయనటువంటి గోశాలు ఉన్నాయి అక్కడికి. అలాగే ఎవరో ఒక అతనికి ఇంతవరకే బాడీ కింద లేదు, ఆ లింక్ పంపించి నాన్నవాళ్ళకి హెల్ప్ చేయాలంటే అంకుల్ తప్పనిసరిగా చేస్తారు. అలా లోకోపకారం చేయండి, పరోపకారం చేయండి, అన్నదానం చేయండి, గోసేవ చేయండి, గోరక్షణ చేయండి, భక్తి ప్రచారం చేయండి, అలా ప్రచారం చేసే సంస్థలకి తోడ్పాటు చేయండి. 1 రూపాయి కూడా బలిసిన గుళ్ళలో వేయి. మనం ఎందుకు చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామికి ఏదో జరగాలి అని మన డబ్బులతో కదా. ఆడెవడో పాపి పొద్దున్న పేరే పాపి నాయుడు, ఆడు పాపి అని పేరు కూడా పాపి నాయుడు, మీ జిల్లా వాడు. సో మేము ఉండిల్లో 2 కోట్లు 3 కోట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు, ఈ డబ్బులన్నీ ఎన్ని పాపాలు చేసి సంపాదిస్తారో మీకు తెలుసా అన్నాడు. అది అక్కడికి వీళ్ళు ఏదో పుణ్యాలు చేసినట్టు, వీళ్ళు దేశం భాగాలు సంపాదించేదే పాపిస్తే బా మార్గం. సో అది మనకు అనవసరం అనుకోండి. అందుకని నే అతనితో అన్నాను, నేను కూడా ఉండిలో వేయొద్దని చెప్తున్నాను ఆయన, నువ్వు కూడా చెప్పులే మంచిదే నాయన అని చెప్పాను. ఇందులో వేయిద్దనిగా మనం చెప్తాం, పరోపకారం చేయమనేగా. అన్నం పెడతాం మతంతో సంబంధం లేదే, మెడికల్ క్యాంప్ పెడతాం మతంతో సంబంధం లేదే, అవునా? కానీ దరిద్రులు ఏం పెట్టినా మతం ఉంటుందిగా అక్కడ ప్రతి, అంటే మతం అనే కాన్సెప్ట్తోనే వీళ్ళు ఏ సేవ చేసినా చేస్తారు. సేవ అనేది వంక, మతం అనేది అసలు బంక. అందుకని ఇంకో విషయం ఏంటంటే మనం ఇంటిలో డబ్బులు వేయడం అంటే అది తిరుమల సింహాచలం భద్రాచలం ఇలాంటి గుళ్ళల్లో డబ్బులు వేయడం అంటే ఏంటో తెలుసా, మన వెళ్తూ మనకొని పొడుచుకోవడమే. ఇప్పుడు మన ఔరంగజేబు గారు మొన్న మధ్య 1000 కోట్లు తీసేశారు డిపాజిట్ దగ్గర.
స్వామివారికి 3,000 కోట్లు ఉండేవి, ఇప్పుడు 900 కోట్లు అయిపోయాయి, 2,150 కోట్లు ఎన్నో ఎత్తేసారు. అలాగే అమరావతిలో గుడి కట్టడానికి టీటీడీ దగ్గర 150 కోట్లు తీసుకున్నారు. చర్చి మసీదు మొత్తం మేమే కట్టించిస్తాం, ప్రపంచ స్థాయి మసీదు. ఎందుకంటే ఈ రామకే పుట్టాడు కదా, ఔరంగజేబు కదా పేరు, అభినవ ఔరంగజేబు కదా. సో అలాగే యేసు ప్రభు దైవంలో 36,000 ఎకరాలు వచ్చింది, వెంకటేశ్వర దైవం కాదు, ఇచ్చిన వాళ్ళంతా ఎదవాలి కదా. మరి మన బతుకు మనం బైబిల్ చదువుతాం కానీ మనం ఎప్పుడు భౌతిక చదవంగా ఒక శ్లోకం చెప్పు చూద్దాం. అది ఇలాంటి పనికిమాలిన చేతుల్లో మనం ఉన్నాం. ఇంకో జాతి ఉంది, అదేమో చేతిలో బైబిల్ పెట్టుకుని విగ్రహారాధనకు ఓటీ అయితే అని చెప్తుంది. మనవాడేమో ఓ ముడ్డాకెత్తాడు, మా క్యాస్ట్ మా క్యాస్ట్. వాడికి క్యాస్టే లేదు, వాడు క్లియర్గా ఓపెన్గా చెప్పుకుంటున్నాడు. ఇంకోటి మల్లాల దేవ పోని ఎవరన్నా ఉత్తములు ఉద్ధరిస్తారు ఐపీఎస్లు అంటే తెలుసు ఆయన నాయకత్వం ఏంటి బతుకు. ఇంకోడేమో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటాడు. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు దరిద్రులు అన్నమాట, తెలుగు రాష్ట్రాల్లో హిందువులు దరిద్రులు, నాయకుడు లేని దరిద్రులు అన్నమాట. ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు లేని దరిద్రులు, క్యారెక్టర్లెస్ ఫెలోస్కి క్యారెక్టర్లెస్ ఫెలోస్ లీడర్స్. కాబట్టి ఉండిల్లో డబ్బులు వేయకండి, ఈ ఎదవలకు డబ్బులు ఇస్తే ఈ ఎదవలేమో సొంతానికి వాడుకుంటారు, లేదా పరమతాన్ని పెంచడానికి మనం డబ్బులు ఏంటి, మన అమ్మాయినో మన అమ్మనో చేయబట్టుకోవడానికి వచ్చేవాడికి మనం సహకారం చేయడం ఎంత చెందాలమో, ఉండిలో డబ్బులు వేసి ఈ పాపిష్టి మంత్రాలకు సపోర్ట్ చేయడం అంతే. కాబట్టి సేవ్ నోటు ఉండి అండ్ సేవ్ ధర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.